పెళ్లి చేసేసిన అప్పుడే. పెళ్ళలేదు. ఎందుకు అట్లా అట్లా పెళ్ళి ఎందుకు చేసిన చదువుకునే? మా నాయనకు మేము అంటే 5 మంది ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఒక మంది ఆడపిల్లలు చాలా మంది, మీ 5 మంది ఆడపిల్లలు. మా నాయన మరి ఫస్ట్ బిడ్డ జల్దీ పెళ్లి చేస్తాం, ఇక సంబంధం వచ్చిందని పెళ్లి చేసి. పెళ్ళి సంవత్సరం లేదు, నా పెళ్ళి 40 ఏళ్ళు అయింది. మీద నలుగురు ఏం చేస్తారు? అందరు చదువుకున్నారు, అందరు ఇక్కడ వాళ్ళని అందరు మంచిగా చదువుకున్నారు, అందరు డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిండ్రు. అందరు ఏ పార్టీలో ఉన్నారు? ఎవరు రాజకీయాలు లేరు. అవునా? మా చెల్లెళ్ళు ఎవరు లేరు, అందరు రాజకీయాలు. ఎవరు? ఒకదాని రాజకీయాలు. మీ తమ్ముడు? మా తమ్ముడు మా నాయన వారసత్వం. మా నాయన చనిపోయిన తర్వాత ఆయన వచ్చినాడు రాజకీయాల్లోకి. మా నాయన స్థానంలో ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. సో ఆయన ఉన్నాడు.